अंदर की नमस्कार श्री अरविंदो सोसाइटी तरफ मी अंदर की सादर स्वागत ना पेर चैतन्य जीरो इन्वेस्टमेंट इनोवेशन फॉर एजुकेशन इनिशिएटिव्स फॉर द टीचर्स बाय द टीचर्स टीचर कोरकु टीचर कोसम ZIIER तो संकलन चयड़न नूतन विनूतन आविष्करण ने मीतो पंचा की मन वीडियो मेघालय को विनूतन उपाध्याय से अभिवृद्धि चंदबड़न चाइनीज विस्पर्स अने सुन्ना पेट्टुबड़ी आलोचन मीतो पंचुकोबोतुन्नानु विनूतन सुन्ना पेट्टुबड़ी आलोचन मन तो पंचुकुन्नवारु सय्यम गारु ईयन मेघालयकु चेंदिन विनूतन उपाध्यायुलु साधारणंगा पिल्ललकु मनं रकरकालुगा वाळ्ळलो उन्न अटेंशन नि वाळ्ळलो उन्न क्लारिटी तत्वान्नि तेलुसुकोवडानिकि एन्नो प्रयोगालु चेस्तू उंटां अला कोन्नि प्रयोगालु ఎంతో చక్కగా మనతో మమేకమైపోయి ఆకర్షణీయంగా ఉంటాయి అందులో ఒక వినూత్న ప్రయోగమే ఈ చైనీస్ విస్పర్స్ ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలందర్నీ కూడా సర్కులర్ లో సర్కులర్ గా గాని క్లాక్ వైస్ డైరెక్షన్ లో గాని లేకపోతే స్ట్రైట్ గా గాని పెట్టడం జరుగుతుంది రోల్ నంబర్ వైస్ గాని వేర్వేర్గా ర్యాండమ్ గా గాని పెట్టడం జరుగుతుంది అలా చేసిన తర్వాత టీచర్ ఒకరి పిల్ల ఒక ఫస్ట్ ఉన్న పర్సన్ పర్సన్ విద్యార్థి చెవిలో ఒక మాట మాట్లాడడం జరుగుతుంది చాలా మెల్లగా ఆ యొక్క మాటని సైక్ చైన్ లాగా ప్రతి పిల్లవాడికి కూడా చెప్పుకోవాలి అది కూడా చెవిలో సైగలు చేస్తూ చాలా సున్నితంగా ఎవరికి వినిపించకుండా అది చివరికి వచ్చేటప్పటికి అదే టీచర్ చెప్పిన వర్డ్ అయితే దానికి టీచర్ ఎంతగానో ప్రోత్సహించి చాలా బాగా చెప్తున్నారు అందరూ అటెన్షన్ గా ఉన్నారు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటున్నారు ఎటువంటి మిస్ కమ్యూనికేషన్ లేదని చెప్పి వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉందో చూడడానికి అబ్జర్వ్ చేయడానికి ఈ వినూత్న ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు కొంతమందికి మనం ఫస్ట్ లో చెప్పిన వర్డ్ కి లాస్ట్ చెప్పే వర్డ్ కి తేడా వస్తుంది అది ఎక్కడ మిస్ అయ్యిందో టీచర్ తెలుసుకుని వాళ్ళని సున్నిత హృదయంతో మందలించి ఇలా ఎప్పుడూ జరగకూడదని చెప్పి ఎప్పుడూ కూడా అటెన్షన్ లెవెల్లో ఉండాలి ధైర్యంగా ఉండాలి ఆ వర్డ్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేయాలి కమ్యూనికేషన్ ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పడం జరుగుతుంది ఇలా ఆ పిల్లల చేత అప్పుడప్పుడు చేయిస్తూ సరదా సరదాగా కొత్త కొత్త వర్డ్స్ని కొత్త కొత్త పదాలని చెప్పిస్తూ వాళ్ళలో ఉన్న కమ్యూనికేషన్ ని డిస్టర్బ్ చేయకుండా డిస్టర్బ్ అవ్వకుండా టీచర్ అబ్జర్వ్ చేస్తూ టీచర్ యొక్క ఆధీనంలో ఈ ప్రయోగం జరుగుతుంది ఇలా చేయడం వల్ల పిల్లలు ఎంతగానో ఆకర్షితులయ్యి ఈ ఆటతో మక్కువతో ఎక్కువ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అది కూడా రకరకాల పదాలు చెబుతూ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త పదాలు ప్రొనౌన్సియేషన్ కి యూజ్ ఈజీగా ఉండే పదాలను కూడా యూజ్ చేయడం జరుగుతుంది చూశారు కదండి ఇందులో ఏమన్నా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా లేనే లేదు మీరు కూడా మీ తరగతి గదుల్లో ఈ సున్నా పెట్టుబడి ఆలోచనని అమలు చేస్తారని ఆశిస్తున్నాం మరియు మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనని వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుకుంటున్నాం ఫేస్బుక్లో పేజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు